ఎస్సీ కులాలను వర్గీకరిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నిర్మల్లో బంద్ పాటించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా నిర్మల్ పట్టణంలో గల మినీ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహం నుండి నిర్మల ఆర్డీఓ కార్యాలయం వరకు శాంతియుతంగా భారీ నిరసన ర్యాలీని నిర్వహించారు. వెంటనే ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని ఒక తీర్పుని ఇవ్వడం జరిగిందో, దానికి మేమందరం మాలలు మాల ఉప కులాలు ఎస్సీలో ఉన్నటువంటి మిగతా 58 ఉప కులాలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు భారత్ బంద్ను ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కూడా బంద్ని ప్రకటించడం, ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండలాలలో అదేవిధంగా తాలూకా పట్టణ కేంద్రాలలో కూడా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బంద్ను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి తీర్పు అనేది ఏదైతే సుప్రీంకోర్టు ఈ నెల 1 ఇచ్చిందో, అదే సుప్రీంకోర్టు మరి 2004 ఈవి చిన్నయ్య గారు కేసు వేసినప్పుడు ఇదే సుప్రీంకోర్టు 5 బెంచ్లతోటి ఆర్టికల్ 341 సవరించకుండా పార్లమెంటులో చట్టం తీసుకురావాలి, ఆర్టికల్ 341 సవరించాలంటే పార్లమెంట్లో చట్టం తేవాలి, మరి పార్లమెంట్లో చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతనే వర్గీకరణ అనేది చేసుకోవచ్చు ఈ రిజర్వేషన్లలో అని ఇదే సుప్రీంకోర్టు 5 బెంచీలతో తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అదే సుప్రీంకోర్టు కొన్ని మతశక్తి పార్టీలకు లోబడి లొంగిపోయి ఈరోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణను అప్పచెప్పడం అనేది, దీన్ని మాలలు మాల ఉప కులాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాబో రోజులలో ఈ తీర్పును వెనక్కి తీసుకోకపోతే, ఇదే తీర్పును పునఃసమీక్షించకపోతే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి ఈ తీర్పు పైన మళ్ళీ పునఃసమీక్షించాలని కోరకపోతే ఇక్కడున్న ఏ ఒక్క మాలలకు మాల ఉప కులాలకు న్యాయం చేయని ఏ పార్టీ కూడా భూస్థాపితం చేస్తామని, మాలలు మాల ఉప కులాల ద్వారా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పార్టీ సమితి ద్వారా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా రాష్ట్రపతికి మేము ఇచ్చినటువంటి వినతి పత్రం చేరాలని ఆర్డీఓ గారిని కోరి వారికి ఈరోజు మా అందరి తరఫున వినతి పత్రం సమర్పించడం జరిగింది. జై బీ